అయ్యా రండి రండి త్వరగా బయలుదేరాలి మళ్ళీ వర్జ్యం వస్తుంది సార్ ఏమిటా తుమ్ములు తుమ్మం అని పిల్లలు తోడబోతుంటే పర్వాలేదండి మరో తుమ్ము తుమ్మండి అమ్మ దోషం పోతుంది మరి తుమ్ము రాంది అలా తుమ్మునండి ఏదో శుభలేఖలాగుంది ఎవరిది బాబు పెళ్లి పెళ్లి కూతురు నాకు కాబోయే కోడలది అంటే చదువుతాను అందరూ వినండి పింగళ నామ సంవత్సరం బుధవారం అంటే ఇవాళే నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వరప్రసాద్ అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర ఇల్లేనండి అవునండి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు ఇట్లు రుద్రయ్య తెచ్చవు విధవ సంబంధం ఆ రుద్రయ్య గారంటే పరమ లుచ్చ అని జిల్లా అంతటికీ తెలుసు ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం ఇంకా ఇందుకు ఎలా చూస్తారు పదండి లోపలికి అవమానం శుద్ధ అవమానం నాకు మాత్రం ఏ ఇంకా ఎందుకంటే అలా చూస్తారు దయండి అవమానం అబ్బా చాలా టైం అయింది ఈ బాటి వీళ్ళు వచ్చేయాలి ఏటి ఇంకా పందిరిగి ఉందిలాగా అలాగే నిలబడిపోయావు వాళ్ళు అదిగో ఆరణం వచ్చేసారు అమ్మాయిని తొందరగా రెడీ చేయి ఎల్లు నమస్కారం దయచేయండి 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 ఏదో పెళ్లి చూపులే కదా అని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను అందుకే మిమ్మల్ని ఎవరిని పిలవలేదు అవును మీకెలా తెలిసింది పెళ్లి చూపులు అంటారేమిటండి పెళ్లి కదా పిలవలేదంటారు ఏంటండి శుభలేఖ పంపి శుభలేఖ నేను పంపానా ఇదిగో చూడండి అమ్మగారిది కొడక ఇది పంపిన వాడిని చెప్పుచ్చు కొట్టాలి